ఈరోజు ఆరాధన చేరువచ్చిన దేవుని ప్రజలందరికీ ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. నేను దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఈ సాయంకాలపు ఆరాధనలో యేసు రక్తం యొక్క శక్తి గురించి వివరించాలని ప్రభు నాతో మరి నాకు ప్రేరణ దయచేసినాడు. ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము చాలా శక్తివంతమైంది. మీ విశ్వాసులు యేసు రక్తం గురించి ఎన్నో ప్రసంగాలు వినిండొచ్చు లేక చదివిండొచ్చు, బట్ వీ హావ్ టు అప్లై ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం యొక్క శక్తిని మన దినదిన జీవితంలో దాన్ని అప్లై చేయడానికి మర్చిపోతూ ఉంటాం. ఒక సబ్బు కంపెనీలో పనిచేసే ఒక యవనస్తుడు చాలా మురికి మురికిగా ఉన్నాడట. అయ్యో, నువ్వు పెద్ద లీడింగ్ సబ్బు కంపెనీలో సోప్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు కానీ నువ్వు ఎంత మురికిగా ఉన్నావంటే, కేవలం నేను పనిచేస్తున్నాను కానీ ఎప్పుడు ఆ సబ్బుతో నేను స్నానము చేయలేదు, నేను నేను వాడుకోలేదు ఆ సబ్బు అన్నాడంట. అలాగే యేసు రక్తం గురించి ఉన్న జ్ఞానం కాదు, తెలివి కాదు, నేర్చుకోవడం కాదు, వినడం కాదు, కానీ ప్రతి దినం కూడా యేసు రక్తమును నీ దినదిన జీవితంలో నీవు అప్లై చేయాలి, వాడుకోవాలి. యేసు రక్తమే జయం అని అంటాం కదా మనం వాక్యోపదేశం అయిన తర్వాత ప్రార్థనలో, యేసు రక్తము జయం. నిజంగానే యేసు రక్తము విశ్వాసికి విజయాన్ని ఇస్తుందని చెప్పాలి. యేసు ప్రభు మరి సిలువలో వ్రేలాడుతూ తన పరిశుద్ధ రక్తాన్ని మానవాళి కొరకు చిందించినాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు రక్తపు యొక్క శక్తి మీకు ఇక్కడ కనబడుతుంది. మత్తయి 27:50 నుండి నేను చదువుతున్నాను. Matthew 27:50 onwards. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను. భూమి వణికెను, బండలు బదలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధులు శరీరములు లేచెను. అంటే యేసు ప్రభు యొక్క రక్తము భూమి మీద పడినప్పుడు ఆయన తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన రక్తాన్ని మానవాళి కొరకు చిందించినాడనే సంగతి మనకు తెలుసు. మన విలువ ఎంత అంటే యేసు రక్తం అంత. సంఘము యొక్క విలువ ఎంత? యేసు రక్తం అంత. అంటే తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘమని అపొస్తల కార్యం 20:28లో మీరు చూస్తారు. అంటే విఆర్ పర్చేస్డ్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. మరి యేసు రక్తము గురించి విశ్వాసి చాలా కార్యాలు నేర్చుకోవాలి. మొట్టమొదట యేసు రక్తము పవిత్రమైంది, నిర్దోషమైంది, హోలీ, ప్యూర్, అమూల్యమైనది, ప్రెషియస్, అలాగే దైవికమైనది. యేసు రక్తంలో ఏ పాపం లేదు. ఆయన మరి మరియా గర్భంలో ఉద్భవించింది పురుష ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియా గర్భము ధరించింది. అది పురుషుని రక్తము మిళితమై లేదు. కనుక ఇది పరిశుద్ధ రక్తము మానవాళి కొరకు ప్రభు చిందించినట్టు మనకు అర్థమవుతుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని వాక్యంలో చూస్తున్నాము. అదే యేసు ప్రభు యొక్క రక్తపు విలువ. మన విలువ యేసు రక్తం అని మనకు అర్థమవుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారార్థము యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తాన్ని మానవాళి కొరకు ఆయన అర్పించినట్టు మనం చూస్తున్నాం. నిబంధన రక్తం అని మత్తయి సువార్త 26:27 చూడండి. Matthew 26:26-28 నేను చదువుతున్నాను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని వాక్యంలో చూస్తున్నాం. సర్వలోక పాప పరిహారార్థము రక్త ప్రోక్షణ అవసరమై ఉన్నది. యేసు ప్రభు ఆ కార్యాన్ని నెరవేర్చినాడు. ఆయన ఒక దేశానికో లేక ఒక రాజ్యం కొరకో లేక మరి తన సొంత వారి కొరకో కాదు రక్త ప్రోక్షణ
वारी जरिगिंचिंदि तन रक्तान्नि दारपोसिंदि सर्वलोक पाप परिहारार्थं अनि मनं तेलुसुकोवालि कनुक ई रोजु येसु प्रभु योक्क రక్తమును గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి, 53 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కావున యేసు ఇట్లనేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వాణియందును నిలిచి ఉందును. అంటే ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాము యేసు యొక్క రక్తము మనము త్రాగాలని, ఆయన శరీరాన్ని తినాలని. అంటే దీని అర్థం ఏంటి, మనము కూడుకున్నప్పుడెల్లా రొట్టె ద్రాక్షారసం యేసు ప్రభు యొక్క మరణాన్ని సూచించే ఆ కార్యాన్ని ప్రభు బల్ల కార్యక్రమం నెరవేరుస్తాం. యేసు ప్రభు మరి శరీరాన్ని సూచించే రొట్టెను విరిచి మనకిస్తున్నప్పుడు అది తీసుకుంటాం. ద్రాక్షారసము ఆయన రక్తాన్ని సూచిస్తుంది, అది కూడా పానీయం చేస్తాం. ఇలాగో ప్రభు బల్లలో మనము పాలు పొందినప్పుడు మరి ఆయన మరణంలో కూడా మనం పాలు పొందుతున్నామని వాక్యము మనకు నేర్పిస్తుంది. ఇది మనకు జీవాన్ని ఇస్తుందని, దిస్ గివ్స్ us లైఫ్. అంటే మనుష్య కుమారుని శరీరం తిని రక్తము త్రాగితేనే కానీ మీరు జీవం గలవారు కారు అని దీని అర్థము. మరి యేసు ప్రభు రక్తము పాప క్షమాపణ ఇస్తుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు కార్చినాడు, నీకు పాప క్షమాపణ యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కలుగుతుంది. హెబ్రీ 9:22 చూడండి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. వితౌట్ ద బ్లడ్ దెర్ ఇస్ నో రెమిషన్ ఫార్ యువర్ సిన్. కాబట్టి నీవు యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము నీ పాప క్షమాపణ నిమిత్తం కావాలి. అలాగే 10:4-5 చూడండి, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. పాత నిబంధనలో ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలానికి ఎడ్లది, మేకలది, గువ్వలది, గొర్రెది రక్తం తీసుకొని ప్రజల నిమిత్తము వారి పాప క్షమాపణ నిమిత్తం వారి రక్త ప్రోక్షణ జరిగించేది అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి. కానీ క్రొత్త నిబంధనలు, అందుకే ఇది నిబంధన రక్తమై ఉన్నది, యేసు ప్రభు మరి ఒక్కసారి తన పవిత్రమైన పరిశుద్ధ రక్తాన్ని మానవాళి కొరకు చిందించినాడు. రక్తం ద్వారా పాప క్షమాపణ మరి జరుగుతుందని తెలియజేస్తున్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక 9:14 చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది కూడా యేసు ప్రభు యొక్క రక్తం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యేసు రక్తము అని మరి చాలా పర్యాయములు క్రొత్త నిబంధనలో చూస్తున్నాము. మరి మొత్తం బైబిల్లో చూసినప్పుడు దాదాపు 700 సార్లు రక్తము రక్తము రక్తం అని, పంచకాండాల్లో కూడా ఉంది, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం ప్రతి కాండంలో కూడా రక్తం గురించి ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో ఉంది రక్తము. అలాగే మరి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల్లో రక్తం ఉంది. దాదాపు 700 times ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్ అబౌట్ ద బ్లడ్. మరి రక్తము దేహమునకు ప్రాణం, ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. మనకు కూడా విశ్వాసికి జీవాన్ని ఇచ్చేది యేసు సిల్వలో ప్రోక్షించిన రక్తమై ఉంది. మనం హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించడానికి మరి దేనికి సాధ్యం కాదు. పైకి అందరు బాగుంటారు, కానీ హృదయంలో ఉంటుంది పాపం. మత్తయి సువార్త 23లో వేషధారులను ప్రభు గద్దించినప్పుడు ఎలాంటి మాటలు వాడుతున్నారు చూడండి. మత్తయి సువార్త 23:27, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అది వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి యువకులతో సమస్త కల్మషంతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. చూడండి ఎలా గద్దిస్తున్నాడు యేసు ప్రభు, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు.
अंटे पैना बागने उन्नार गानी लोन आ पापम तो निंडी उन्नार कानी ई ओक्क पापमु नी नुंडि तोलगिंचाली नी हृदयमु पवित्रपरचबडालंटे मरि ए मार्गम उंदि येसु रक्तमु మార్గమై ఉన్నది యేసు రక్తము నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపించేది యేసు యొక్క పవిత్రమైన రక్తము అని తెలుసుకోవాలి మరి దినదిన జీవితంలో యేసు యొక్క రక్తాన్ని నీవు మరి ఆ దాన్ని నువ్వు ఉచ్చరించాలి తెలుసుకోవాలి పలకాలి యేసు రక్తము శక్తిగలది ఆ నేను అనుభవపూర్వకంగా కొన్ని తెలుసుకున్నాను యేసు రక్తం గురించి మరి ఒకసారి చలికాలం ఒక స్త్రీ అపవాది క్రియల చేత ఊగిపోతుంటే నా దగ్గరికి తెచ్చినారు అది కొన్ని సంవత్సరాల క్రితం 15-16 సంవత్సరాల క్రితం అప్పుడు నేను బ్యాంకులో పనిచేస్తున్నాను కొద్దిగా సమయం దొరికితే చర్చిలో కూర్చొని ప్రార్థనలు కౌన్సిలింగ్ చేస్తున్నాను అప్పుడు బాగా తీవ్రమైన చలి ఆ అపవాది చేత బాధపడిన ఆ స్త్రీ కొరకు ప్రార్థన చేయాలని ఒక సిస్టర్ ఆ కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చింది అదేమో గట్టిగా అయిపోయింది అన్నమాట బండలాగా ఉంది అది ఎంత తీవ్రంగా ఉంది చలి అప్పుడు నేను అనుకున్నాను ఇప్పుడు ఇంకా ఈ నూనె తీసుకొని నేను లో ఇంట్లో దగ్గరే ఉంది కదా మరి తీసుకొని వేడి చేసి రావాలా అని మనసులో అనుకున్నప్పుడు ఆ సహోదరి అన్నది అమ్మ మీరు పట్టుకుంటే చాలు యేసు రక్తంగా మార్చమని ప్రార్థన చేస్తే వెంటనే అది కరిగిపోతుంది అని నా మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ అది ఆ సేవ ఆరంభ దినాల్లో ఎంత శక్తి ఉంది యేసు నామములో మరి అది నేను కొబ్బరి నూనె చేతిలో తీసుకొని ఒక్క క్షణమే ప్రార్థన చేయగానే మరి అదంతా కరిగి నీరైపోయింది అప్పటి నుండి నేను మరి ఆ రోగుల కొరకు ప్రార్థన చేయడానికి ఆ కొబ్బరి నూనె నీ రక్తంగా మార్చు ప్రభు అని ప్రార్థన చేసి రోగుల మీద అది నేను వాడినప్పుడు వెంట వెంటనే విడుదల కలగడం నేను చూస్తున్నాను అంటే అక్షరాల ప్రభు నాకు నేర్పించిన గొప్ప సత్యము యేసు రక్తం ద్వారానే విడుదల కలుగుతుంది యేసు రక్తం ద్వారానే క్షమాపణ కలుగుతుంది యేసు రక్తం ద్వారానే మరి స్వస్థత మరి యేసు రక్తం ద్వారా భద్రత పవిత్రత ఇవన్నీ కలుగుతుంది ఆ రోజు ఆ సహోదరికి సంపూర్ణ స్వస్థత కలిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యేసు రక్తం గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి రక్తము చేత కొనబడిన వారమని విలువగల వారమని మరి నోటి ద్వారా నీవు పలకాలి ధ్యానించాలి యేసు రక్తం గురించి ఇది నీకు శక్తిని ఇస్తుంది మరి దేవునికి దగ్గరగా చేర్చింది ఏంటి అంటే యేసు రక్తం దూరస్థుడైన నిన్ను మరి ప్రభువుకు సమీపస్థుడిగా చేసింది యేసు రక్తమని ఎఫెసి పత్రిక 2:13 ఉంది అంటే మునుపు మనము దూరస్థులం పాపం చేత దేవునికి దూరమైన వారము యేసు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కన్నాడు అని ఉదయకాలం ధ్యానించినాం మరి దేవుని కుటుంబంలో జన్మించినాము కేవలము మరి యేసు యొక్క రక్తం ద్వారా యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా మనము దేవునికి సమీపస్థులమైనాం కొలసి 1:20 కూడా పౌలు భక్తుడు అంటాడు దేవునికి మానవునికి సంధి కల్పించింది యేసు రక్తం సిన్ ఆల్వేస్ సెపరేట్స్ ద పర్సన్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి దూరం చేసేది పాపం మరి పాపాన్ని క్షమించడం ద్వారా రక్తం ద్వారా పాప విమోచన కలిగింది కాబట్టి మానవుడు దేవునికి దగ్గరైపోయినాడు మ్యాన్ బికమ్స్ క్లోజ్ టు గాడ్ తర్వాత మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు రక్తం అని ఇంతకుముందు మనం చదివినాం యేసు రక్తము క్లెన్సెస్ యువర్ కాన్షియన్స్ మరి ప్రార్థన చేసినప్పుడు నువ్వు కోరుకోవాలి నీ రక్తం ద్వారా నా హృదయాన్ని శుద్ధిపరచు నీ రక్తం ద్వారా నా నోరు శుద్ధిపరచు నా తలంపులను శుద్ధిపరచు నీ రక్తం ద్వారా నాకు స్వస్థత దయచేయి నీ రక్తం ద్వారా నన్ను కీడు నుండి విడిపించు యేసు రక్తము కాపాడుతుంది కూడా అంటే లైక్ ఎ ఫెన్స్ రౌండ్ యూ రక్తము చేత కప్పబడడం చూడండి నిర్గమకాండంలో మనం చూస్తున్నాము అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి గుమ్మముల మీద వారు రక్తం ప్రోక్షించి ఆ సంహారకుడు వారిని నశింపకుండా వారు తప్పించుకున్నారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము నిర్గమకాండం 12:22 ఆ మాట ఉంటుంది సంహారకుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరెవరైతే వారి గుమ్మముల మీద వారి ఇంటి ఆ గుమ్మాల మీద రక్తం గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రోక్షించి అలాగూ వారు సంహారకుడు వారిని సంహరించకుండా వారి కుటుంబాలు భద్రపరచబడిందని వాక్యంలో మనం చూస్తున్నాం అంటే బ్లడ్ ప్రొటెక్ట్స్ యూ నిన్ను కాపాడేది యేసు రక్తం అందుకే ప్రార్థన చేసేటప్పుడు దేవా నా కుటుంబం చుట్టూ నీ శిలువ కంచెవే నీ రక్తపు కంచెవే నా బిడ్డల చుట్టూ నీ యొక్క రక్తపు కంచెవే అని ప్రార్థన చేయాలి తప్పకుండా అంటే యు హావ్ టు ఎగ్జాల్ట్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఎలాగంటే నువ్వు ప్రార్థన చేసి విశ్వసించినప్పుడు
ఆ రక్తం యొక్క శక్తి తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుందని మనము తెలుసుకోవాలి ఇంకా యేసు రక్తంలో ఆ శక్తి దేవుని సన్నిధికి ధైర్యంగా రావడానికి యేసు రక్తము ఆ మరి తోడ్పడుతుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు చూస్తారు మీరు ప్రోక్షింపబడిన హృదయాలతో దేవుని సన్నిధికి ధైర్యంగా చేరండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నేను చదువుతున్నాను సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు మరి నీ హృదయం సరిగా లేకుంటే నీ హృదయంలో పాపం ఉంటే దేవుడు నీ మనవి వినడు నువ్వు మొట్టమొదట ప్రార్థన చేయాలి నీ రక్తంతో నా హృదయాన్ని పవిత్రపరచమని వేడుకోవాలి ప్రోక్షింపబడిన హృదయం అంటే ఆ మురికితో పాపముతో నిండిన హృదయానికి యేసు రక్తమే ఆ యొక్క హృదయాన్ని పవిత్రపరిచేది ప్రతి దుర్నీతి నుండి నిన్ను మరి యేసు రక్తం పవిత్రపరుస్తుందని మొదటి యోహాను మొదటి అధ్యాయం మీరు చూసినప్పుడు ఇట్ క్లెన్సెస్ యూ ఫ్రమ్ ఎవ్రీ ఇంప్యూరిటీ యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన మనం అబద్ధము ఆడుచు సత్యమును ధరింపకును అయితే వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉంది అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి హల్లెలూయా ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ అస్ ఫ్రమ్ ఎవ్రీ ఇంప్యూరిటీ ఈ రక్తము నీవు విశ్వసించాలి ప్రతిరోజు కూడా పదే పదే మరి నువ్వు పలకాలి యేసు రక్తం ద్వారా నాకు పవిత్రత కావాలి యేసు రక్తం ద్వారా నాకు విజయం కావాలి యేసు రక్తం ద్వారా నా రోగం నన్ను వదిలిపోవాలి యేసు రక్తం ద్వారా నాలో ఉన్న పిరికితనం భయం తొలగిపోవాలి యేసు రక్తము జయం అని చెప్పాలి దేవుని స్తోత్రం హల్లెలూయా భయం వచ్చినప్పుడు భీతి వచ్చినప్పుడు లేక కృంగిపోయినప్పుడు అట్టర్ నీ నోటి నుండి రావాలి యేసు రక్తము జయము యేసు రక్తము జయం చీకటి శక్తులతో మనం పోరాడాల్సి వస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఉంది మనం పోరాడునది శరీరంతో కాదు లోక నాదులతో అంధకార సంబంధులకు లోకనాదులు ఆకాశ మండలమందలి దురాత్మ సమూహాలతో దినదినం పోరాటం ఉంటుంది కానీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్స్ యూ టోటల్ విక్టరీ అది మర్చిపోకూడదు నిన్ను పరిశుద్ధపరిచేది యేసు ప్రభు యొక్క రక్తం అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఉంది ఇట్ శాంక్టిఫైజ్ యూ హెబ్రీ 13:12 చూడండి కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచటకై గవిని వెలుపట శ్రమ పొందాను అంటే ఇట్స్ సచ్ ఎ డిటర్జెంట్ దట్ ఇట్ కెన్ క్లెన్స్ ఎనీ సిన్ అంటే ఎంత ఘోర దుర్మార్గులైనా పాపాత్ములైనా యేసు రక్తం చేత పవిత్రపరచబడుతున్నారని మనకు అర్థమవుతుంది కనుక ప్రకటన గ్రంథము మీరు చూసినప్పుడు కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేయాలి ఇక్కడ కూడా యేసు రక్తం యొక్క ప్రాధాన్యత పదే పదే మనం చూస్తాం ప్రకటన 7:14 ఉంది 13 నుండి చదువుతున్నాను పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనని అతడు అనగా అతడు నాతో ఇలాగూ చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని అంటే గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు మహాశ్రమల్లో నుండి వచ్చిన విశ్వాసుల గురించి ప్రకటన గ్రంథంలో ఉంది రక్తంలో ఏదైనా ఉతుకుతే ఎర్రగా కావాలి కానీ తెల్లగేలాగా అవుతుంది కానీ యేసు రక్తము ఇది పాపాన్ని సూచించేది ఆ పాపము నుండి విడుదల పొందినారు ఆ పాపం అనే మురికి నుండి మరి ఆ మురికి తొలగించాలంటే యేసు రక్తమే కావాలి ఓన్లీ బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ క్లెన్స్ ఫ్రమ్ ఆల్ ఇంప్యూరిటీ కాబట్టి వీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములు తెలిపైనవని చూస్తున్నాం అలాగే ప్రకటన 5 చూడండి 5:10 వచనంలో నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక్క రాజ్యంగాను యాజకులుగాను
చేస్తివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదు చాలా సంతోషం ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఆనందం కలుగుతుంది ఎందుకంటే యేసుప్రభు ఒక్క జాతి వారి కొరకు తన రక్తం ప్రోక్షించలేదు ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ మరి వారు రక్షణ పొందినట్లు యేసు తన రక్తం ఇచ్చి వారిని సంపాదించినాడని వాక్యము మనకు సెలవిస్తుంది ప్రకటన 12వ అధ్యాయం చూడండి రెవల్యూషన్ 12:11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అంటే గొర్రె పిల్ల రక్తమును బట్టి ఆ వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు అంటే ఇట్ ఎనేబుల్స్ యు టు ఓవర్కమ్ డెవిల్ అండ్ ఇట్స్ వర్ సాతానుకు సాతానుపై విజయము సాధించడానికి యేసు రక్తం తప్ప మరొకటి లేదని గ్రహించాలి అంటే క్లెయిమ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు రక్తం యును నువ్వు అది స్వాధీనం చేసుకోవాలి నువ్వు పలకాలి నువ్వు పొగడాలి ఘనపరచాలి ప్రతి దినము నోటి నుండి ఉచ్చరించాలి యేసు రక్తం ద్వారా నాకు విజయం ఉందని విశ్వసించాలి లేకుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ చూడండి ఒక ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాడల వాడు నూతన సృష్టిగా మారడం అంటే ఏమన్నా మాటన అది ఎంత అద్భుతం అది మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనములు కూడా యేసు గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుందని పేతురు తన పత్రికలో అంటున్నాడు 1 పీటర్ 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను రాను మీద మోసుకునే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి ప్రతి గాయము రక్తాన్ని చిందింపబడి ప్రతి గాయం పొందిన ప్రతి గాయంలో నుండి రక్తం గారింది అందుకే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని రక్తం యొక్క శక్తి గురించి మనము నేర్చుకున్నాం దేవుని స్తోత్రం కొలసి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట ఉంది ఒకవేళ మీకు మరణ భయం కానీ రోగ భయం కానీ శత్రు భయం ఉంటే ఈ మాట కంఠపాఠంగా నేర్చుకొని పలకాలి సాతానుడు ఓడిపోతాడు కొలసి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఏలైనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది అంటే నీవు పలకాలి ఎప్పుడు పలకాలి నేను యేసు యొక్క రక్తపు గుర్తు కలిగి ఉన్నాను సేవకులు అభిషక్తులు ప్రార్థన చేసినప్పుడు కొబ్బరి నూనె ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఇస్ ఎ మీడియం అంటే వీఆర్ జస్ట్ ప్రే వీ నీడ్ వన్ మీడియం కదా ప్రార్థన చేయడానికి అది యేసు రక్తం అని మనము విశ్వసించి ప్రార్థన చేసి సిలువ గుర్తిస్తున్నాం అంటే అదొక భద్రతకు సూచనగా ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది అంటే నీవు పలకాల్సిన మాట నేను యేసు రక్తపు గుర్తు కలిగి ఉన్నాను కనుక మరి ఎవరును నన్ను ఆయన చేతి నుండి లాగలేరు నో వన్ కెన్ స్టీల్ మీ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అంటే నాకంత భద్రత ప్రభు యొక్క రక్తం ద్వారా ఉందని నువ్వు పదే పదే పలకాలి సాతానుడు కూడా నీ ఆత్మను అపహరించలేడు అని విశ్వసించాలి ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు కూడా దేవునిలో దాచబడి ఉన్నావు అంటే యేసుక్రీస్తు రక్తపు గుర్తు కలిగి ముద్ర వేయబడి ఉన్నావు మరి బలహీనుగా కావు భద్రంగా భద్రపరచబడి ఉన్నావు నీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని ఇక్కడ వాక్యంలో కొలసి 3:3 చూస్తున్నాము దేవుని స్తోత్రం అలాగే యేసు ప్రభు రక్తము నిన్ను ఉగ్రత నుండి విడిపిస్తుంది పాపము చేసినప్పుడు తప్పకుండా దేవుని ఉగ్రత పాత్రలం అవుతాం కానీ యేసు రక్తము ఉగ్రత నుండి నిన్ను విడిపిస్తుందని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఉంది ఇట్ డెలివర్స్ యూ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్ రోమా 5:9 ఒకసారి చూడండి చివరిగా నేను చదివి ముగిస్తాను 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయం ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాం దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు తన కుమారుడైన క్రీస్తు రక్తం గుండా చూస్తున్నాడని మరి అలాగూ తన ఉగ్రత మన మీద నుండి తొలగిస్తున్నాడు అందుకే రక్షింపబడాలి ఇన్ని వాక్యాలు విన్నా ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకొని దేవునికి దూరంగా ఉండకుండా యేసు రక్తం నిన్ను దేవునికి సమీపస్తునిగా చేస్తుంది కాబట్టి
ప్రభువును రక్షకునిగా స్వీకరించాలి. నీ హృదయము తెరిచి ఉంచాలి. మరి ప్రభువును స్వీకరించినప్పుడు ఆయన రక్తం ద్వారా నీకు పాప విమోచన, పాప క్షమాపణ, మరి ప్రతి దుర్నీతి నుండి విడుదల, పరిశుద్ధపరచబడడం, దేవునికి సమీపిస్తునుగా కావడం, దేవుని ఉగ్రత నుండి విడిపింపబడడం, అనారోగ్యత నుండి విడిపింపబడడం, సాతాను శక్తుల నుండి విడుదల పొందడం, ఇవన్నీ ఆశీర్వాదాలు యేసు రక్తం ద్వారా నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పవిత్రమైన నీ రక్తం గురించి ధ్యానించడానికి ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు తెలియజేస్తున్నాను. మహాశక్తి గల నీ రక్తం, సిలువలోను కార్చిన రక్తం ద్వారా నాయనా మేము పాప క్షమాపణ పొందుతున్నాం. మా యొక్క దుర్నీతి నుండి మేము విడుదల పొందినాం. నీకు సమీపస్తులుగా మేము ఈరోజు ఉన్నామంటే కేవలం నీ రక్తమే మమ్మను తండ్రి అయిన దేవునికి సంధి కల్పించింది. ఈ మా దినదిన జీవితంలో మీరు తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప వరం కొరకు నేను స్తుతిస్తున్నాను. ఈ గొప్ప బహుమానము రక్తము మాకు బహుమానంగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. మమ్మను పరిశుద్ధుల్లో చేర్చినందుకు నీకు స్తోత్రం. చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినందుకు నీకు స్తోత్రం. నీ గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశముగాను, రాజులను యాజక సమూహంగాను, నైనా పరిశుద్ధ జనంగాను, నీ విలువైన సొత్తైన ప్రజలుగా మమ్మను తీర్చిదిద్దినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. కృపగల దేవ, ఏమి ఇచ్చి మా రుణమును మేము తీర్చగలం? నీ రక్తమే మాకు మరక్రయ ధనంగా అర్పించినావు తండ్రి. నీ రక్తం ద్వారా విజయాన్ని మేము ప్రతి దినం పొందుకోవడానికి, సాతాను అణగొట్టడానికి ఉన్న శక్తి రక్తం ద్వారా పొందుకోవడానికి సహాయం దయచేయమని ఇక్కడ చేరి వచ్చిన ప్రజలందరినీ నీ రక్త ప్రోక్షణల కిందకి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను. నీ రక్తాన్ని వారి మీద చిలకరించమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తం యొక్క భద్రత వారి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల చుట్టూ నీ రక్తపు కంచె నుంచమని ప్రార్థిస్తున్నాను. వారి రాకపోకలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తము మీ వారిని మీ తండ్రి ముద్రించమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవ, నాయన నీకు స్తోత్రం. ఈ బిడ్డలందరి మీద నీ యొక్క రక్తాన్ని ప్రోక్షించి నాయన వారిని పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి నీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వార్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారము. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరెన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్చేరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఇమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ
మరి ఈమెయిల్ ద్వారా గాని మాకు తెలియజేయండి.